బోల్డ్ కామెంట్ చేయడం ఇలాంటివన్నీ మీకు ఎలా స్టార్ట్ అయ్యింది? నేను మాట్లాడే మాటల్ని గాని నా బిహేవియర్ గాని ప్రతిదీ కూడా మార్చేసింది. మళ్ళీ విడాకులు వచ్చేసరికి ఆ 22 ఇయర్స్ లో ఎలా తీసుకున్నారు? లోపల నేను ఎన్ని కష్టాలు పడ్డాను, అక్కడ ఏం జరుగుతుంది? మిమ్మల్ని చాలా మంది ఫాలో అవుతుంటారు, మిమ్మల్ని మోటివేషన్ గా తీసుకొని మిమ్మల్ని చూసి వాళ్ళు ఏమన్నా మందు సిగరెట్ తాగితే వాళ్ళకి ఏం చెప్తారు? పోర్ట్రేట్ చేయడంలో తప్పేముందే స్మోక్ చేస్తా లైవ్ లో. हाँ लाइव लो चेस्तन भाई ना इल्लू ना पैसा ना सोफा मीर ना दग्गर कोच्ची मीर अंटे ना इंट्लो नेनु एम चेयाली एम चेयकूडदो कूडा मीरे चेप्तारा इंटरव्यू लो स्मोक चेस्तामा अंटे नीतो कूडा आपिस्ता नीकु एमैना प्रॉब्लमा మ్యారేజ్ అయిపోయాక మీకు మళ్ళీ ఫీలింగ్స్ ఏమన్నా వచ్చాయా లైక్ టు గెట్ మ్యారీడ్? వి ఆర్ ప్లానింగ్ టు గెట్ మ్యారీడ్. మీరేమో సింగిల్ అంటున్నారు, నమ్మొచ్చా? చాలా మంది అడుగుతూ ఉంటారు బట్ మీకు ఫిజికల్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? రైట్ నౌ రాహుల్ మీద ఒక రూమర్ వస్తుంది, బిగ్ బాస్ లోనే ఒకరిని పట్టావు, మళ్ళీ బిగ్ బాస్ లో నుండే మళ్ళీ ఇంకొకరిని దొరికించుకున్నావు అని చెప్పి. నేను ఇంకా పర్సనల్ లైఫ్ అడగాలనుకుంటున్నాను. బచ్చ గాని మిమల్లా ఎక్కువ మాట్లాడతావేంటి గమ్మునగుసో? మీ వెనకల జూమ్ చేయండి, అక్కడ బాటిల్స్ ఉన్నాయి. ఈ అబ్బాయి యాంకర్ గా గారు, ఎందుకంటే అడిగే క్వశ్చన్లు అన్ని చెత్త క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే వచ్చిన గెస్ట్లు మొత్తం ఇట్లా కాలి వెళ్ళిపోయే టైప్ క్వశ్చన్ అడుగుతున్నాడు. పదేడు సంవత్సరాలకే తనకు పెళ్ళైపోయింది, ఇక 18 ఇయర్స్కే తనకు పిల్లలు పుట్టేశారు, ఇక 22 ఇయర్స్కి తనకు డైవర్స్ అయిపోయింది. ఇలా తన లైఫ్ అంతా ఒక వర్షన్ మాత్రమే, తన లైఫ్లో మరో వర్షన్ కూడా ఉంది. ఆ వర్షన్ అయితే అర్జున్ రెడ్డికి డూప్ అని చెప్పొచ్చు. ఆ వర్షన్ ఏంటంటే ఇప్పుడు చూడు మందు సిగరెట్ పబ్స్ పార్టీ కల్చర్ టిక్ టాక్ వీడియోస్ అండ్ బోల్డ్ కమెంట్స్ ఇలా ఎన్నో చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని సొసైటీలో తనకంటూ ఒక మార్క్ పెట్టుకున్న వ్యక్తే మన కీర్తిరెడ్డి గారు. ఇవాళ మనం కీర్తిరెడ్డి గారి దగ్గర ఉన్నాం. అసలు తన లైఫ్ ఎలా ఉంది అండ్ తన లైఫ్లో మనకు తెలియని విషయాలన్నీ మనం ఇవాళ కీర్తిరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ కీర్తి గారు. హాయ్, హౌ ఆర్ యు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరే చెప్పాలి, ఎలా ఉన్నారు? క్యూట్ గా ఉన్నారు. ఓకే, థాంక్యూ. ఓకే, అండ్ మీరు ఎక్కువగా మీ మోటివేషన్ ఏంటి? నా మోటివేషన్ నా లైఫ్. ఓకే, నా లైఫ్లో జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యుయేషన్ అండ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ నాకు మోటివేషనల్ గానే ఉంటాయి. అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది లైక్ ఒక సెలబ్రిటీ లాగా రావాలి, పీపుల్కి ఏదో ఒకటి చెప్పాలి, లైక్ బోల్డ్ కామెంట్ చేయడం ఇలాంటివన్నీ మీకు ఎలా స్టార్ట్ అయింది చెప్పాలని? అయితే నేను ఇప్పుడు సెలబ్రిటీని అయిపోయానా? యా, అది కూడా అంటే అంటున్నారు, మీరు చెప్తే తెలుస్తుంది. ఓకే, యాక్చువల్లీ ఏ అమ్మాయి అయినా కూడా అంతకుముందు నేను మీకు చెప్పాను ఒక వేరే ఇంటర్వ్యూలో, ఏ అమ్మాయి అయినా కూడా ఇంత బోల్డ్గా మాట్లాడుతుంది అంటే దాని వెనకాల ఏదో పాస్ట్ చాలా వర్స్ట్ లైఫ్ ఉండే ఉంటుంది. సో ఆ లైఫ్లో నుండి బయటకు వచ్చాను కాబట్టి, అంటే ఒకప్పుడు ఎవరేమైనా సరే పడేదాన్ని అనమాట, సరేలే అంటే అన్నారు, తిడితే తిట్టారు, సరే వాళ్ళు అనేవాళ్ళు మనం పడేవాళ్ళం అనే టైప్ ఉండేదాన్ని అనమాట. ఇప్పుడు ఏంటంటే టైం మారుతున్న కొద్దీ మనం కూడా మారాల్సి వస్తుంది కదా. సో అలా టైంతో పాటు నా లైక్ నేను మాట్లాడే మాటల్ని కానీ నా బిహేవియర్ కానీ ప్రతిదీ కూడా మార్చేసింది. ప్రజెంట్ ఏం చేస్తున్నారు మీరు? ప్రజెంట్ అంటే ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ ఫ్రీలాన్సర్. ఫ్రీలాన్సర్గా ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఆటా అండ్ టీడీఎఫ్కి రీసెంట్లీ నేను తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళకి రీసెంట్లీ దసరా రోజు స్పెషల్ ఈవెంట్ చేశాను. అండ్ ఆటా అమెరికా తెలుగు అసోసియేషన్ వాళ్ళతో కొన్ని ఈవెంట్స్ అసోసియేట్ అయ్యి చేయడం స్టార్ట్ చేశాను. అండ్ అప్పుడప్పుడు మైక్ టీవీ వాళ్ళకి కూడా ఇంటర్వ్యూస్ అవి ఇవి నేను తీసుకుంటుంటాను. సరే, ఇదంతా మీ పర్సనల్ లైఫ్, బట్ నేను ఇంకా పర్సనల్ లైఫ్ అడగాలనుకుంటున్నాను. ఈ 17 ఇయర్స్కి మ్యారేజ్ చేశారు కదా, అప్పుడు తెలియని ఊహలో పెళ్ళైంది, అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? తెలియదు కాబట్టి తెలియనట్టే ఉంటుంది, ఏది చేసినా సరే పడి కూర్చుంటాం. సో అది మీ ఇష్టంగా జరగలేదా? ఇష్టంగానే జరిగింది. మరి మీకు తెలుసు కదా. ఆ తెలుసండి, 17 సంవత్సరాలకు అప్పుడు ఏం తెలుసండి, లైక్ ఏం, ఐ మీన్ నథింగ్. ఇంకా లైక్ ఇట్ వాజ్ లైక్ 2005 మ్యాటర్. 2005లో నేను జస్ట్ ఇంటర్ పాస్ అయ్యాను. ఇప్పుడు ఇంటర్ పాస్ అయిన అమ్మాయిల నాలెడ్జ్ పాస్ట్ 15 ఇయర్స్ బ్యాక్ అమ్మాయిల నాలెడ్జ్కి ఇప్పటికీ అసలు సంబంధం ఉందా? అప్పుడు ఏం తెలియదు. ఇప్పుడు 8వ తరగతి 9వ తరగతి పిల్లలకి అన్ని తెలుసు, అప్పుడు నాకేం తెలియదు. సో 22 ఇయర్స్కి మీకు మళ్ళీ విడాకులు కూడా అయిపోయాయి. సో ఇంత షార్ట్ టైంలో లైక్ అంటే పెళ్ళైంది, పిల్లలు, ఒక ఫ్యామిలీ లైఫ్ అంత బాగానే అడ్జస్ట్ చేసుకుని ఉంటారు నాకు తెలుసు అందరు, బట్ అంత షార్ట్ స్పాన్లో మళ్ళీ విడాకులు వచ్చేసరికి ఆ 22 ఇయర్స్లో ఎలా తీసుకున్నారు? యాక్చువల్లీ నేను రిసీవ్ చేసుకోవడం అంటే కొంచెం
బాధగానే ఉండింది. అంటే నేను ఈ లైఫ్ ని, సింగిల్ పేరెంట్ లైఫ్ ని నేను ఫేస్ చేయగలుగుతానా చేయలేనా, అంటే సొసైటీ నన్ను యాక్సెప్ట్ చేస్తుందా చేయదా అన్న భయం ఉండే. దాని తర్వాత అంటే మస్తు ఎదురు దెబ్బలు తిన్నా, ఎక్కడైనా పోతే ఇంకా మళ్ళీ ఇంట్లో పేరెంట్స్ గానీ చుట్టాలు గానీ, అంటే అక్కడ నేను ఏం సఫర్ అవుతున్నా అన్నది ఎవరికి సంబంధం లేదు. ఇదేంది బయటకు వచ్చేసింది విడాకులు ఇస్తా అంటుంది, ఇది మాత్రమే కనబడుతుంది. లోపల నేను ఎన్ని కష్టాలు పడ్డాను, అక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇద్దరు పిల్లల్ని కన్నాను అంటే అక్కడ లైఫ్ ఏదో బాగుంది కాబట్టి కనుంటాను. నిజంగా ఉండాలి అని అనుకుంటే ఆ మంచి లైఫ్ కంటిన్యూ అవుతనే కదా మనం ఇంకా ఫర్దర్ గా కూడా మనము జర్నీ కొంచెం మనం ఫార్వర్డ్ చేయగలుగుతాం. అక్కడ ఏదో జరిగింది కాబట్టి నేను బయటకు రావాల్సి వచ్చింది. సో నాకు నేను మోటివేషన్ గా తీసుకున్నాను. అంటే ఓకే, అట్లీస్ట్ నన్ను చూసైనా ఇంకా కొంతమంది మనం అక్కడ పడి ఉండి వాడి ఏదైనా సరే మనము పడాల్సిన అవసరం మనకు లేదు. సి కొద్ది గొప్ప నేను చదువుకున్నాను, నాకు టాలెంట్ ఉంది, మేబీ మరి అంత అందగత్తిని కాకపోవచ్చు, బట్ అట్లీస్ట్ స్క్రీన్ వరకు మాత్రం బాగానే ఉంటాను అన్న సెల్ఫ్ కాన్ఫిడెంట్ నాకుంది. సో అనుకున్నాను అనమాట, ఓకే తక్కువలో అయినా బ్రతుకుతాము కానీ మన స్వేచ్ఛని మనము ఎవరి చేతిలో పెట్టకూడదు అని నేను డిసైడ్ అయ్యి ఇంట్లో నుండి బయటకు వచ్చాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్. సో మీరేం చదువుకున్నారు మీరు చెప్పండి, ఏం చదువుకొని ఉంటా? మీరు చూసి ఇంకా కాలేజ్ స్టూడెంట్ మాత్రమే ఉన్నారు. ఓకే, మేబీ బీటెక్. బీటెక్ కాదండి, బీటెక్ పోయిన ఉంటే అసలు ఈ పాటికి వేరే రేంజ్ లో ఉండేది. నేను మేబీ ఇంటర్ అయిపోయాక పెళ్ళైంది కాబట్టి బీకామ్. బీకామ్ కంప్యూటర్స్. ఇప్పుడు మన ఇండియన్ సొసైటీ ఎలా ఉంటుందంటే లైక్ ఎప్పుడు ఎవరిని క్రిటిసైజ్ చేసామా, ఎవరిని ఏమందామా అనే విధంగా చూస్తుంటారు. సో డైవర్స్ అయిపోయింది. సో సొసైటీని ఫేస్ చేయాలి, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళినా మీ ఫాదర్ ఏం చేస్తారు, లేకుంటే మదర్ ఏం చేస్తారు. సో ఇలాంటి ఆన్సర్స్ ఇచ్చేటప్పుడు ఎక్కడన్నా మీరు ఫీల్ అయ్యారా, లైక్ ఎవరైనా క్రిటిసైజ్ చేశారా? స్టార్టింగ్లో అదే చెప్తున్నాను కదా, అంటే 2013లో ఐ వాజ్ డివోర్స్డ్ అనమాట, 2012 ఎండింగ్ అనుకోండి మేబీ. సో 2013 నుండి కూడా నేను అప్పుడు దిస్ ఇస్ మై ఓన్ ఫ్లాట్, బిఫోర్ నేను రెంట్ ఫ్లాట్లో ఉండేదాన్ని. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతమంది ఉంటారు అనగానే నేను కొంచెం తడబడేదాన్ని అనమాట. ఎందుకంటే అప్పుడు కొత్త కొత్త కదా, నేను అప్పుడు అంత స్ట్రాంగ్ కాదు, అప్పుడు నేను ఇంకా దెబ్బలు తిని అంటే దెబ్బలు తినే స్టేజ్లోనే ఉన్నాను. సో దెబ్బలు తిని ఇలా స్ట్రాంగ్ కాలేదు అప్పటికి. సో హస్బెండ్ ఏం చేస్తారు అని అడుగుతాడు. అప్పటికి నేను చెప్పకపోయేదాన్ని, ఐఎమ్ సింగిల్ పేరెంట్ అంటే ఓకే, అంటే సొసైటీ మొగుడు లేదు అని అంటే ఇల్లు అద్దకిస్తారో లేదో అని చెప్పేసి ఒక డౌట్లో నేను భయపడిపోయేదాన్ని నిజంగా కూడా. హస్బెండ్ బెంగళూరులో ఉంటారండి, వీక్లీ వన్స్ వస్తారు అని చెప్పి కొంతమంది అడిగేవాళ్ళు, ఏమమ్మా హస్బెండ్ రాడేంటి ఎప్పుడు అని అంటే నాకు అర్థం కాకపోయేది. దీని అమ్మ బతుకు అసలు ఏంది, మొగుడు ఉంటేనే ఇంటి అసలు మీకు ఏం కావాలా, రెంట్కి ఇవ్వాలి అంటే నెలకి మీకు సరిపడా రెంట్ ఇస్తున్నామా లేదా, మెయింటెనెన్స్ చక్కగా గడుతున్నామా లేదా, ఇదంతా సంబంధం ఉండదు జనాలకి. మొగుడు రాడేంటి, ఇద్దరు పిల్లలు పెట్టుకొని తల్లిని పెట్టుకొని ఉంటుంది, ఇదే చింత ఎంతసేపు. సో దాని తర్వాత నేను మెంటలీ ఫిక్స్ అయిపోయా, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నేను సింగిల్ పేరెంట్, ఇల్లు రెంట్కి ఇచ్చేది ఉంటే ఇవ్వండి, లేకపోతే మీది కాకపోతే గల్లీకి వంద వంద దొరుకుతాయి. ఎవరో ఒకరు మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు, మనలా బ్రాడ్గా ఆలోచించే వాళ్ళు దొరకకపోతారా? నా మెంటాలిటీ నాలాగా, సారీ మీరు కాదు. సో అలా ఆలోచించాను. దాని తర్వాత కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకున్నారు అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ఇప్పుడు అందరి నుంచి బయటకు వచ్చేసారు, సో మూవ్ ఆన్ అవుదాం అనుకుంటున్నారా, ఇంకా సింగిల్ గానే ఉండాలనుకుంటున్నారా? ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయాను కదా, నేను ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయాను అండ్ ఐ విల్ బి ఆల్వేస్ సింగిల్. మూవ్ ఆన్ అయ్యారంటే నేను అడిగేది పెళ్లి చేసుకుంటున్నారా ఎవరన్నా? పెళ్ళ ఇంకెందుకండి, పెళ్లి అంత అవసరం లేదు మనకి, అంత టైం ఎక్కడది చెప్పండి. ఆల్రెడీ నేను నా పిల్లలతో బిజీ ఉంటా, ఇంకొక పర్సన్ వచ్చారంటే వాళ్ళ కోసం టైం ఏడది ఇస్తాం, అంత టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ లైక్ అంటే పిల్లలు పెరిగే కొద్ది తండ్రి ప్రేమ తల్లి ప్రేమ రెండు కావాలి కదా. తల్లి ప్రేమ తండ్రి ప్రేమ రెండు నేనే నా పిల్లలకి. సో మెయిన్గా మీరు ఇన్స్టాగ్రామ్లో మధ్య బాగా యాక్టివ్ అయిపోయారు, టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే అది అంటే మనము బయట కంట్రీ యాప్స్ని మనం ప్రమోట్ చేయకూడదు కాబట్టి ఇండియన్ యాప్స్ని ప్రమోట్ చేయాలి కాబట్టి ఆ ఒక్క విషయంలో మాత్రం ఐ అగ్రీ విత్ మన ఇండియన్ గవర్నమెంట్. బట్ ఇన్ అదర్ కేసెస్ చాలా మంది టాలెంట్ ఉండే వాళ్ళకి అది ఒక మంచి ప్లాట్ఫామ్ లాంటిది. ఆ ప్లాట్ఫామ్ చాలా మంది టాలెంట్ పీపుల్ కోల్పోయారు అన్న ఫీలింగ్ నాకు. ఎందుకంటే ఈరోజు నన్ను మీరు ఇక్కడ ఇంటర్వ్యూకి కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవకాశం కూడా నాకు టిక్ టాకే ఇచ్చింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. ఎందుకంటే అందులో నేను చేసే నా లాంగ్వేజ్ కానంటే నాకు బాగా తెలంగాణ స్లాంగ్ ఉంటుంది కదా, సో దాంతో తెలంగాణ స్లాంగ్ బాగా అంటే లైక్ మా ఏజ్ అంటే నా ఏజ్ అంటే 35 అనుకోండి, నా ఏజ్ కాదు కొంచెం, ఐఎమ్ 35. సో మీ పిల్లల్ని చూసినాక లైక్ అంటే నేను మీరు ఒక 27 28 అట్లా అనుకుంటా, మీరు అట్లాగే ఫిక్స్ కండి, నో ప్రాబ్లం.
సో యంగ్స్టర్స్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇట్లా తెలంగాణ భాష మాట్లాడాలంటే అంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా అట్లాంటివి మాట్లాడాలంటే సిగ్గుపడుతుంటారు అరే మన భాష మనం పుట్టింది మనం పెరిగింది మనం తెలంగాణ బిడ్డలం భయ అట్లా ఇట్లా మర్చిపోతాం సో నేను ఇంకా ప్రతీది కూడా అంటే అప్పటి కాలం భాష యాస మొత్తం తీసేసరికి జనాలు అట్రాక్ట్ అయిపోయారు టిక్టాక్ లో అరే అక్క మస్తు మాట్లాడతావు అక్క నువ్వు తెలంగాణ అన్నట్టు సో ఆ రకంగా నా అంటే మన తెలంగాణ భాషకి మళ్ళొక్కసారి గుర్తింపు తీసుకొచ్చింది కూడా టిక్టాకే సో అది బ్యాన్ అయినందుకు నేనైతే మస్తు బాధపడ్డా మస్తు ఫీల్ అయినా ఉండుంటే మంచిగా ఉండేది కొంచెం సరే నేను ఇందాక ఇంట్రోలో కూడా చెప్పాను మందు సిగరెట్ పాప్స్ ఇలాంటివన్నీ ఎంజాయ్ చేస్తుంటారు ఒక పార్టీ కల్చర్ మూడ్లో ఉంటారని బట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మిమ్మల్ని చాలా మంది ఫాలో అవుతుంటారు మిమ్మల్ని మోటివేషన్ గా తీసుకొని ఏ నేను కూడా కీర్తిరెడ్డి మాదిరి కావాలి తనంత ఫేమస్ కావాలి లైక్ అంటే ఫ్యాన్ బేస్ వస్తుంటుంది సో మిమ్మల్ని చూసి వాళ్ళు ఏమన్నా మందు సిగరెట్ తాగితే వాళ్ళకి ఏం చెప్తారు నన్ను చూసి నేను ఆల్రెడీ నేను వచ్చే లైవ్ ప్రతి దాంట్లో కూడా నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఏదైనా సినిమాకి వెళ్ళినా కూడా మహేష్ బాబు సమంత వాళ్ళందరూ ఉంటారు రకుల్ ప్రీత్ సింగ్ బిక్నీలు వేసుకొని తిరుగుతుంది కదా అని చెప్పేసి మీరు రకుల్ ప్రీత్ ని చూసి బయట బిక్నీలు వేసుకొని మాత్రం తిరగరు కదా సో అట్లాగే ఎక్కడ తిరుగుతున్నారు తిరిగే అంత ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే తిరుగుతున్నారే అనుకోండి అంటే ఐ అప్రిషియేట్ దెమ్ ఎందుకంటే వాళ్ళకి ఎంత కాన్ఫిడెంట్ లెవెల్స్ హైలో ఉండి వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం ఉంటే వాళ్ళు బిక్నీలు వేసుకొని తిరగగలుగుతారు సిగరెట్స్ ఇష్టం అండి ఇప్పుడు నేను సిగరెట్స్ నేను దాక్తున్నాను కదా మీరు కూడా తాగాలి అని చెప్పి నేను ఎక్కడ ఎప్పుడు చెప్పలేను సిగరెట్ నేను ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు పోర్ట్రేట్ అవుతుంది కదా లైక్ నేను ఎక్కడ కూడా నా వీడియోస్ లో నేను ఎక్కడ స్మోక్ చేసే వీడియోస్ నేను బయట పెట్టాను మీరు మీలాంటి వాళ్ళు ఇలా ఇంటర్వ్యూకి నన్ను పిలిచి మీరే ఎక్కువ హైలైట్ చేస్తున్నారు తప్ప ఇప్పుడు మీ వెనకల జూమ్ చేయండి అక్కడ బాటిల్స్ యా యా బికాజ్ సో అది ఇంట్లో ఎవ్వరు లేరు మీరే అవుతారు మీరే ఉన్నారు సో లైక్ ఇట్ ఈస్ పోర్ట్రేటింగ్ టు ద సొసైటీ కదా పోర్ట్రేటింగ్ టు ద సొసైటీ అంటే ఇప్పుడు తాగన్ వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి నేను ఉన్నాను మీరున్నారంటే అది ఇంకా మీ కర్మం ఏం చేయలేము పాపం వైన్ షాప్ వాళ్ళకి మీలాంటి వాళ్ళ వల్లనే ఇంకా లాస్ కదా మనం ఏం చేస్తాం సో నాది ఒక డ్రీమ్ అనమాట నేను ఓన్ ఫ్లాట్ కట్టుకుంటే నాకు సపరేట్ గా బార్ కౌంటర్ ఉండాలి అని చెప్పి సో ఇన్ దట్ కేస్ నేను బార్ కౌంటర్ సెట్ చేసుకున్నాను అండ్ ఇంట్లో నాకు బాటిల్స్ ఉంటాయి అప్పుడప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు మేము పార్టీస్ చేసుకుంటాం సో తాగితే తప్పు అని అనుకోవడం అది మహాపాపం తాగే వాళ్ళు చెడ్డోళ్ళు కాదు అలాని తాగని వాళ్ళు రాముడు మంచి బాలుడు టైప్ అస్సలు కాదు ప్రతి ఒక్కరు తాగుతారు ప్రతి ఒక్కరు దమ్ము కొడతారు మందు కొడతారు కానీ ఎవరు చాలా మంది చాలా మంది ఇప్పుడు ఒక మాట ఇప్పుడు నేను ఇంత ఓపెన్ అప్ గా నేను ఇంత బోల్డ్ గా ఉంటున్నానని చెప్పి ప్రతి ఒక్కరు అలా ఉండలేరు కదా నేను చెప్తాను దొంగ చాటున చేసే పనులు చాలా ఉంటాయి అవి దాచుకుంటారు మనం ఏం చేసినా కూడా మనం కుల్లం కుల్లా చేస్తాం అనమాట సో మీరు ఏం చేసినా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ నా నుండి మంచిని మాత్రమే మీరు రిసీవ్ చేసుకోండి నేను మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చాలా సార్లు చూసాను కొన్నిసార్లు లైవ్ చేస్తుంటారు అండ్ మోర్ ఎవర్ లైవ్ చేసినప్పుడు కూడా కొంతమందికి లైక్ మోటివేషన్ స్పీచెస్ ఇస్తుంటారు అక్క నాకు ఇట్లా లవ్ ఫెయిల్ అయింది నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వని సో అలాంటి వాళ్ళకి మీరు సజెషన్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ అంటే లైక్ అంటే ఇప్పుడు టు బి ఫ్రాంక్ ఇప్పుడు మీరు మీ పర్సనల్ లైఫ్ లో కొంచెం ఫెయిల్ అయి ఇప్పుడు సక్సెస్ మోడ్ లోకి వచ్చారు సో మీరు ఫెయిల్ అయిన పార్టీ ఇప్పుడు ఒకరికి సజెషన్స్ ఇస్తున్నారు సో అది ఎంతవరకు రైట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను ఆల్రెడీ ఆ స్టేజ్ క్రాస్ అయ్యి వచ్చేసాను సో ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ నాట్ అండ్ ఏ స్టెప్ తీసుకుంటే మీరు మంచి ట్రాక్ లో పడతారు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే మీరు తప్పు స్టెప్ లో నుండి కొంచెం కరెక్ట్ ట్రాక్ లో పడతారు అని చెప్పేసి నేను ఆల్రెడీ అది ఎక్స్పీరియన్స్ అయినాను కాబట్టి ఐ కెన్ సజెస్ట్ దెమ్ బికాస్ ఒకవేళ నాకు ఆ టైమింగ్లో నా ఇప్పుడు నేను ఎవరికైతే అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ సజెషన్స్ అడ్వైసెస్ ఇస్తున్నాను ఒకవేళ నా ఏజ్ నా స్టేజ్లో నేను ఆ ప్రాబ్లంలో ఉన్నప్పుడు నాకు ఎవరైనా ఇలా చెప్పే వాళ్ళు ఉన్నారనుకో డెఫినెట్లీ నేను కూడా కొంచెం మంచి ట్రాక్లో పడి కొంచెం అంటే తీసుకునే స్టెప్స్ కొంచెం మంచిగా తీసుకునేదాన్ని కావచ్చు సో అలా ఐ ఫీల్ దట్ వాట్ ఎవర్ ఐ డూ నేను అమ్మాయిలకి కొంచెం కరెక్ట్గానే సజెస్ట్ చేస్తాను కాబట్టి ఈరోజు ఏ అమ్మాయి అయినా సరే నేను ఏ పోస్ట్ పెట్టినా కూడా కింద కమెంట్ సెక్షన్లో నాకు ఒకటే అడుగుతారు అక్క నేను డిఎం చేశాను నా లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేబీ నేను చెప్పేది కరెక్టే చెప్తున్నాను కాబట్టే కదా చాలామంది ఇంకా ఫాలోవర్స్ పెరుగుతున్నారు అండ్ డిఎంస్లో కూడా నాకు రెగ్యులర్గా ఇలాంటివి వస్తున్నాయి అండ్ మేబీ వాళ్ళకి నేను చెప్పే సజెషన్స్ వల్ల వాళ్ళ లైఫ్లో కొంచెం లైక్ ఫెయిల్యూర్స్ నుండి వాళ్ళు బయట పడుతున్నారు కదా ఇప్పుడు మీరు లైవ్లో మెసేజ్ ఓపెన్ చేసి లైక్ ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ ఫోటో కమెంట్స్ చూడండి ఒక్కటైనా సరే నేను షార్ట్ వేసుకున్న ఫోటోలోనైనా సరే ఎవరైనా సరే నెగిటివ్గా కమెంట్ పెడితే ఐ విల్ యాక్సెప్ట్ దట్ నేను చెప్పేది తప్పు నేను ఇచ్చే సజెషన్స్ జనాలకి తప్పు అని చెప్పేసి ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటున్నారు ఏదైనా ఉంటే మనసులో పెట్టుకోకుండా మొహం మీద అయిపోయేసా అంటున్నారు సరే ఇప్పుడు నేను ప్రజెంట్ సొసైటీలో ఒక సిచ్యువేషన్ జరిగింది దాంట్లో ఏం పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది మీరే చెప్పండి సో సింగర్ సునీత గారు రీసెంట్గా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు
సో సింగర్ సునీత గారు సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం అంటే తనకు చిల్డ్రన్ ఉన్నారు మీలాగే, సో మీరైతే పెళ్లి చేసుకుని అన్నారు, బట్ సింగర్ సునీత గారు పెళ్లి చేసుకున్నారు, సో ఆమె కరెక్టా మీరు కరెక్టా? ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె కరెక్ట్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కరెక్ట్. తను తప్పు అని చెప్పి నేను అన్నాను, బికాజ్ లైక్ ఈ సెకండ్ ఈ టైమింగ్లో మాకు నా పిల్లలకి నాకు ఉన్న అండర్స్టాండింగ్, ఈ టైమింగ్లో నేను ఇప్పుడు లైవ్లో నా కూతురికి కాల్ చేసి నాకు పలానా మనిషి నచ్చాడు అండ్ ఐ వాంట్ షేర్ మై లైఫ్ విత్ హిమ్ అని అంటే నా కూతురు 110% సపోర్ట్ చేస్తుంది. కాల్ చేయండి, సీరియస్లీ కాల్ చేయండి. వన్ సెకండ్, తన పేరు నేను నా బంగారం అని సేవ్ చేసుకుంటాను. ఓకే, కాల్ చేసి నేను పట్టుకుంటాను. యా షూర్ షూర్ షూర్. హలో అమ్మో, ఏం చేస్తున్నావు? ఓకే అమ్మో, ఏం లేదు, ఒక 2-3 మంత్స్ నుండి లైక్ ఐ స్టార్టెడ్ డేటింగ్ వన్ పర్సన్, అంటే ఒక అతను నాకు బాగా నచ్చాడు అండ్ హీఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ నౌ. సో లైక్ వి ఆర్ ప్లానింగ్ టు గెట్ మ్యారీ. వితౌట్ యూ కాదు, మీరే కలిసి చెయ్యాలి. ఆర్ యూ ఓకే? అండ్ హలో, యూ టాక్ టు హిమ్, ఓకే యూ టాక్ టు మ్యాడమ్. నీకు ఓకేనే కదా నేను నా లైఫ్లో, నేను ఇఫ్ ఐ స్టార్ట్ మై లైఫ్ విత్ సమ్మన్ ఎల్స్. ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ హిమ్, దేర్ ఇస్ నథింగ్. యా, వన్ సెకండ్, ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ హిమ్ ఐ డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లమ్. యా, నేను మాట్లాడుతాను. హాయ్ అమ్మో. హలో. యా, నా పేరు సుధీర్ అమ్మో. యాక్చువల్లీ మై నేమ్ ఇస్ వైష్ణవి, యు కెన్ కాల్ మీ వైష్ణవి, నాట్ అమ్మో. సో నేను కూడా, నాకు కూడా రైట్ ఉంది కదా, తన చిల్డ్రన్ అంటే నాకు కూడా చిల్డ్రన్ లాంటి వారు, సో నేను కూడా అమ్మో అనే పిలుస్తా. నాట్ ఫ్రమ్ నౌ. నాట్ ఫ్రమ్ నౌ, ఇప్పుడే చెప్పావు కదా. పెళ్లి సమ్ టైమ్. ఓకే, మేము ఏమనుకుంటున్నామంటే అమ్మో, లైక్ మొత్తం తనని ఒక 1 ఇయర్ మీ నుంచి దూరం తీసుకెళ్లాలని అనుకుంటున్నాను, మీకు ఓకేనా? హలో, మీ మమ్మీ ఇష్టాన్ని నువ్వు గౌరవిస్తున్నావు కదా, మీ మమ్మీ ఇష్టాన్ని నువ్వు రెస్పెక్ట్ చేస్తున్నావు కదా, సో మేమిద్దరం పెళ్లి చేసుకున్నాక ఒక 1 ఇయర్ అలా మీకు దూరంగా వెళ్ళిపోయి తర్వాత వస్తాం, మీకు ఓకేనా? ఇప్పుడే చెప్పావు కదా మీ మమ్మీతో నువ్వు హ్యాపీగా ఉండడమే మాకు కావాలి అని. యా యా, యు కెన్ స్పీకర్. హలో, 1 ఇయరా? వన్ ఇయర్ ఉండలేదు. వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు, టెక్నాలజీ వచ్చింది, వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ మీకు ఇష్టం అని చెప్పండి. మమ్మీ స్టాప్ ఇట్ కదా, షీ విల్ బి ఓకే, షీ విల్ రెస్పెక్ట్ మై డెసిషన్. ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ హ్యాపీ, షీ విల్ రెస్పెక్ట్, బట్ ఏ డెసిషన్ అయినా సరే వాళ్ళతో పాటు నేను తీసుకోవాలి. ఓకే, సో మీరు అనేది ఏంటంటే మీ చిల్డ్రన్ తో కలిసి మీరు ఏం చేసినా డెసిషన్ తీసుకుంటారు ప్రతిదినా? యా, ప్రతిదీ. మ్యారేజ్ అయిపోయాక మీకు మళ్ళీ ఫీలింగ్స్ ఏమైనా వచ్చాయా, లైక్ టు గెట్ మ్యారీడ్? నో నో, నెవర్. సో ఫీలింగ్స్ అంటే నేను చెప్పే వేరే ఫీలింగ్ అండి. అదేంటంటే యాజ్ ఏజ్ జెండర్ ఎవ్రీ మేల్ విల్ హ్యావ్, ఫీమేల్ విల్ హ్యావ్ సమ్ ఫిజికల్ ఫీలింగ్స్. సో మీకు ఫిజికల్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? సీ, ఫిజికల్ నీడ్స్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. ఏ కేసులో ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనం మన లైఫ్ మనం ఇంకో వేరే పర్సన్తో షేర్ చేసుకుంటుంటే ఫీలింగ్స్ అనేటివి రేజ్ అవుతాయి. వితౌట్ ఎమోషన్, ఎమోషనల్ కనెక్టెడ్ మనము లైక్ ఎమోషనల్లీ కనెక్ట్ కాకుండా మనకి ఫీలింగ్స్ రావు. సో ఇన్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో రైట్ నౌ ఐఎమ్ నాట్ కనెక్టెడ్ విత్ ఎనీ వన్. Okay. So there are no chances to get physical feelings and evaranna vachara like ante nen nito untanu nen life long chusukuntanu ani ala chaala mandi ostaru, chaala mandi adugutu untaru, but I don't accept anyone. So present entante like ee emotion feelings ivanni maakoddu, we want living relation ani cheppesi certain period varuku living relation pettukoni move on ayipothunaru. So ala kuda emana try chesara? నేను అలా ఏం ట్రై చేయలేదు, నాకు ట్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ నాకు నిజంగా అలా ఏమైనా అవసరమో అంటే డెఫినెట్లీ నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా పెళ్ళే చేసేసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాను. లివింగ్ రిలేషన్షిప్లో ఉండే అంత ఛాన్స్ అండ్ ఆ టైము అంటే ఇప్పుడున్న నా నా లైఫ్లో నా పిల్లలు నేను ఆక్యుపై అయిపోయాం, సో వేరే థర్డ్ పర్సన్కి మా లైఫ్లో ఛాన్స్ లేదు.
కాబట్టి లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఇట్స్ వేస్ట్ యునో దట్ ఈస్ ఓన్లీ టెంపరీ నేను ఏదైనా రిలేషన్షిప్ వెదర్ ఇట్స్ అ ఫ్రెండ్షిప్ ఆర్ ఎనీథింగ్ ఐ వాంట్ ఫర్ లైఫ్ టైమ్ నాట్ టెంపరీ సో టిక్ టాక్ చేస్తూ రీల్స్కి వచ్చేసారు ఈ రీల్స్ నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు నాట్ యట్ ప్లాన్ నెక్స్ట్ ఏది వస్తాయి అది అంటే మీ ఐడియా ప్రకారం ట్రెండ్ ఫాలో అవ్వాలనుకుంటున్నారు యా ట్రెండ్ ఫాలో అవ్వాలి అంతే సో మెయిన్ గా మోటివేషన్ ఏంటి బోల్డ్ అంటే ఏంటి మీ లాంగ్వేజ్ ప్రకారం బోల్డ్ అంటే సి ఏదైనా సరే ఇప్పుడు మీరు ఒకటి ఏదైనా మాట్లాడతారు ఇప్పుడు మీరు ఏదో క్వశ్చన్ అడగబోతారు ఇఫ్ ఐ డోంట్ లైక్ నేను డైరెక్ట్ గా చెప్పేస్తాను సుధీర్ ప్లీజ్ స్టాప్ దేర్ ఓకే అది బోల్డ్ యా అది బోల్డ్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ ఈస్ బోల్డ్ ఎందుకంటే పాస్ట్ లైఫ్లో నేను నో చెప్పకుండా చాలా ఆపేసుకున్నాను అంటే నాకు ఇష్టం లేని పనులు చేయడము అంటే ఎదుటి వాళ్ళ హ్యాపీనెస్ కోసము నేను నా ఫీలింగ్స్ని చంపుకొని నేను వాళ్ళని సాటిస్ఫై చేయడము ఇలాంటివన్నీ చేశాను నేను సో దిస్ రైట్ నౌ దిస్ కీర్తి ఓన్ డూ దట్ కీర్తికి ఏది ఇష్టం ఉంటే కీర్తి అదే చేస్తుంది కీర్తికి నచ్చకపోతే నచ్చలేదని చెప్తుంది సో రీసెంట్ గా బిగ్ బాస్ వెళ్దామని చాలా ట్రై చేశారంట అండ్ మోర్ ఎవర్ మీకు కూడా పాజిటివ్ గానే రెస్పాన్స్ వచ్చిందని విన్నాము సో ఒకవేళ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఎలా బిహేవ్ చేస్తారు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాను అక్కడ కూడా అలాగే మాట్లాడతాం అక్కడ కూర్చొని పెట్టి కెమెరా సెటప్ పెట్టి ఇంటర్వ్యూ చేయరు కదా సో ఎక్కడ చూసినా కెమెరా ఉంటుంది ఇప్పుడు కూర్చొని ఉన్నాము మనం బై వాక్ ఇంటర్వ్యూ చేసినా కూడా నేను ఇలాగే మాట్లాడతాను నేను పని చేసుకుంటూ మాట్లాడు లైక్ నేను వర్క్ చేస్తూ మీరు నన్ను ఇంటర్వ్యూ చేసినా నేను ఇలాగే మాట్లాడతాను వర్డ్స్ చేంజ్ కావు మేబీ యాక్షన్స్ చేంజెస్ ఉంటాయి అంతే కదా సో ఒక్కటి ఒక మాట చెప్తాను లైక్ ఇప్పుడు కెమెరా ఉంది మీరు ఏదో గంట సేపు ఉంటారో 2 గంటలు ఉంటారు కెమెరా ఉన్నంతసేపు నేను ఏదైనా నటించగలుగుతాను అది కొంచెం సేపు మాత్రమే దాని తర్వాత బయటకు వచ్చేస్తుంది కదా సో నేను కెమెరా ముందు ఒకలాగా కెమెరా పక్కన ఒకలాగా నేను ఉండలేను అలా ఉంటే అది కీర్తి కానే కాదు అండ్ అది చాలా మంది జనాలకు కూడా తెలుసు అండ్ దే యాక్సెప్ట్ దట్ చూసాం ఈ వీడియోకి కమెంట్స్ లో మీరు కీర్తి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు లేదో డెఫినెట్లీ అండ్ బిగ్ బాస్ పై మీ ఒపీనియన్ ఏంటి బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్తారా బిగ్ బాస్ ఆఫర్ వస్తే వెళ్తాను బట్ నన్ను తట్టుకోవాలి కదా తట్టుకోవాలంటే ఇప్పుడు బిగ్ బాస్ లో రీసెంట్ గా కొన్ని కమెంట్స్ విన్నాం మోనల్ కి బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు నువ్వు షార్ట్స్ మాత్రమే వేసుకోవాలి అండ్ హర్యానాకి వెళ్ళేటప్పుడు నువ్వు కొంచెం ఇలా కనిపించాలి మోడర్న్ గా పాష్ అని సో ఇలాంటివి రిస్ట్రిక్షన్స్ పెట్టి పంపిస్తున్నారు ఒకవేళ మీకు ఏదైనా లవ్ ట్రాక్ ఇచ్చి పంపిస్తే మీకు అలా ఉండడం ఇష్టం లేదు మరి వెళ్తారా లవ్ ట్రాక్ ఏముంది అందులో ఇప్పుడు లాస్ట్ టైం చూడండి మీకు రాహుల్ సింగిల్ పేరెంట్ అవన్నీ హౌస్ కు వెళ్ళక ముందు హౌస్ లోకి వెళ్తే వేరు ఇప్పుడు రాహుల్ సిప్లి గంజ్ ఉన్నారు ఆయన బిగ్ బాస్ కి వెళ్ళారు బిగ్ బాస్ కి వెళ్ళాక ఆయనకి పునర్నవిత లవ్ ట్రాక్ నచ్చింది సో ఆడియన్స్ వ్యూ అది టెంపరీ లవ్ ట్రాక్ ఓకే అలాంటివి యాక్సెప్ట్ చేస్తారా నేను యాక్సెప్ట్ చేయను వాట్ ఐ యామ్ అనేది నా ఒరిజినాలిటీ మాత్రమే నేను అక్కడ చూపించగలుగుతా బికాస్ ఐ కెనాట్ యాక్ట్ అంటే నేను నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రియల్ లైఫ్ లోనే నేను ఎవరికి ఎవరిపైన లైక్ నేను ఎవరికి ఎమోషనల్లీ కనెక్ట్ కాను సో అలాంటిది ఇక్కడ ఎమోషన్ కాదు మ్యాటర్ సో ఇఫ్ యు వాంట్ టు ప్రొజెక్ట్ అంటే ఈ రోజు కీర్తి రెడ్డి ఇన్స్టాగ్రామ్ లో ఉంది ఇంతకు ముందు టిక్ టాక్ లో ఉంది సో ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళొచ్చు సో ఒక ఆపర్చునిటీని గ్రాబ్ చేయడానికి వై కాంట్ యు డూ సంథింగ్ అంటే బిహైండ్ ద స్క్రీన్ కదా ఐ డోంట్ వాంట్ ఎనీ ఫేక్ ఆపర్చునిటీస్ ఫేక్ ఏముంది లైక్ ఫేకే కదా ఇప్పుడు ఒక ట్రాక్ ఇచ్చి అక్కడ ఉన్నంత సేపు మనం ఏదో రేటింగ్ కోసం అని గేమ్ అది అది గేమ్ గుడ్ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు కీర్తి రెడ్డి గేమ్ బట్ యు నో దట్స్ ఈవెన్ ఎ పార్ట్ ఆఫ్ ఫీలింగ్స్ అక్కడ ఫీలింగ్స్ కూడా ఫీలింగ్స్ లేకుండా మనం ఏ గేమ్ ఆడలేము సరే ఇప్పుడు మీరు టిక్ టాక్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ రీల్ చేస్తారు అది కూడా ఒక ఫీలింగ్ కదా నేను అన్ని లైవ్ వీడియోస్ చేస్తాను మీ దాంట్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేవా రీల్స్ ఉన్నాయి రీల్స్ లో ఐ డోంట్ గివ్ ఎనీ లిప్ సింక్ నేను జస్ట్ వాక్ చేస్తూ పోతాను 100 వీడియోస్ లో 99.9% వీడియోస్ అన్ని నా వాకింగ్ వే ఉంటాయి బికాస్ ఐ కెనాట్ యాక్ట్ నాకు అసలు యాక్టింగ్ రాదు ఏది ఉన్నా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడాలి అందుకే ఎక్కువ లైవ్ చేస్తూ ఉంటాను మరి ఎట్లా ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్తే లవ్ ట్రాక్ చేయమంటే చేయనంటే ఎలా ఇప్పుడు సో ఎందుకు అడుగుతున్నా అంటే చూడడానికి క్యూట్ గా ఉన్నారు అండ్ మోర్ ఎవర్ మీరు 35 ఇయర్స్ పేరెంట్ బట్ అవుట్ సైడ్ స్క్రీన్ ఎవరు చూసినా ఆ 35 ఇయర్స్ అంటే మేము నమ్మంలేదనే సరే సరే బిగ్ బాస్ కి సుధీర్ ని కూడా ఒకవేళ సెలెక్ట్ చేస్తే సుధీర్ తో లవ్ ట్రాక్ నడిపించేస్తా ఓకే మీతో నేను లవ్ ట్రాక్ నాకు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు నేను తీసుకెళ్తారా అవునా ఓకే సరే బిగ్ బాస్ కి అయితే పోదాం ఫస్ట్ తర్వాత ట్రాక్ సంగతి బయటకు వచ్చిన తర్వాత చూసుకుందాం మీ ఇష్టం నేను రమ్మంటే రెడీ వచ్చేసా ఇట్లానే వచ్చేసాం 100 డేస్ ఇదే పేరు ఉత్తుకున్నారు అంతే కదా మీరు ఆల్రెడీ ఒక సెలబ్రిటీ సో బీయింగ్ విత్ సెలబ్రిటీ నాకు కూడా ఒక స్టార్డమ్ వస్తుంది సో మీరు సెలబ్రిటీ కాకుంటే మేము ఎక్కడి నుంచి ఇంత దూరం వచ్చి కీర్తి రెడ్డి గారు మీ ఇంటి కింద ఉన్నాము ఏ బ్లాక్ కి రావాలి ఏ ఫ్లోర్ లో ఉన్నారు మా ఇంటి అడ్రస్ చెప్పకండి ఆపండి కింద డిస్క్రిప్షన్ లో ఇంటి అడ్రస్ పెడతాను వచ్చేయండి అన్నారు ఓకే సో అలా అయితే బిగ్ బాస్ కి వెళ్ళడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంది యా బిగ్ బాస్ కి వెళ్ళాలి ఖచ్చితంగా ఒకవేళ ఆఫర్ వచ్చింది మాత్రం ఆఫర్ వస్తే మాత్రం డెఫినెట్లీ ఐ విల్
గో. ఓకే, ఇంకా ఫ్యూచర్ లో ఇప్పుడు మూవీస్ ఇలాంటి యాక్ట్ చేస్తారా? హేచి మనకేడ సెట్ అయితే గవన్నీ రీల్స్ చేస్తున్నారు మీరు ఇట్లా మాట్లాడతేలా? రీల్స్ కి దానికి ఏం సంబంధం? రీల్స్ 15 సెకండ్స్ మనం ఇట్లా పెట్టుకున్నామా వీడియో అయిపోయిందా? ఆ రీల్స్ ని లైక్ ఇప్పుడు ఎవరో సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, దానికి స్టాంప్ గుద్దాల్సిన అవసరం లేదు. మనకు నచ్చిందా మనం పోస్ట్ కొట్టినాం, లేదా గమ్మునున్నాం. అదే సినిమా అనుకో, ఈ లైట్లు పెట్టి ఇవి పెట్టి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకే ఈ లైట్లతో నాకు అవ్వట్లేదు. ఇంకా సినిమా అంటే ఏడైతే చెప్పు. ఛాన్స్ వస్తే యూటిలైజ్ చేసుకోవచ్చు కదా. నాకు ఛాన్స్ రాదు, నాకు తెలుసు. ఇన్ కేస్ మీకు పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు, సెలబ్రిటీస్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎగ్జాంపుల్ రాహుల్ సిప్లి గారు మీకు ఫ్రెండ్, సో ఒక అకానొక స్టోర్ కూడా తెచ్చిండు రీసెంట్ గా, బాగా ప్రమోట్ అవుతుంది. అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు ఆయన ఏమన్నా సాంగ్స్ చేస్తున్నా, ఒక ఆల్బమ్ కూడా వచ్చింది మొన్న డాన్స్ బేబీ అని ఒకటి. సో ఇలాంటి వాటిల్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు కదా, అంటే ఎక్స్ప్లోర్ అవ్వచ్చు కదా. అంటే నాకు ఆ రకంగా ఎక్స్ప్లోర్ అవ్వడం ఇష్టం లేదు. ఫోర్ వాల్స్ మధ్యనే ఎందుకు ఎక్స్ప్లోర్ అవుతారు? ఫోర్ వాల్స్ మధ్యలో ఇక్కడ నేను చేసే నేను తీసే వీడియోలు దగ్గర దగ్గర దేశవ్యాప్తంగా దగ్గర దగ్గర 2.3M వ్యూస్ పోయినాయి మొన్న రీసెంట్లీ. నేను చెప్పేది అది అంత రీచ్ వస్తుంది, ఆ స్క్రీన్ దగ్గరికి వెళ్తే ఇంకా పెద్ద కనిపిస్తారు కదా. సీరియస్లీ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉండుంటే అది వేరే ఉండేది. ఏమన్నా మూవీ ఆఫర్స్ వచ్చాయా? ఆహా, ఎప్పుడు రాలేదు. ఎప్పుడు మీకు ఇంకా సింగింగ్ కూడా ఇష్టం అని విన్నాను. అబ్బో, పాట పాడమని మాత్రం చెప్పకండి, మన గొంతు అస్సలే అంతంత మాత్రం ఉంటుంది. నాకు పాటలు అస్సలు రావు, ఇంటా కావాలంటే. ఓకే, మీకు ఫేవరెట్ సాంగ్ ఏది? ఫేవరెట్ సాంగ్ ఏమున్నాయా, సడన్ గా అడిగితే ఏం గుర్తొస్తాయి చెప్పండి. సరే, మీ ఫేవరెట్ హీరో? హీరో నాకు మాధవన్ అంటే ఇష్టం. మాధవన్ అంటే ఇష్టం. రెహనా అయితే తెర దిల్ మే సినిమా అయితే బీభత్సంగా చూసిన. సఖీ కూడా నాకు ఇష్టం. చాలా ఇష్టమా సఖీ? ఎన్నిసార్లు చూసారు సఖీ? నేను యాక్చువల్లీ హిందీలో చూసిన సాతియా, వివేక్ ఒబ్రాయ్. ఓకే, సో దాంట్లో పాటలు కూడా బాగుంటాయి. సో అంటే ఎక్కువ మెలోడీస్ వింటా నేను. మీరు రీసెంట్ గా గోవాకి వెళ్ళారు, గోవాకి బ్యాచ్ తో వెళ్ళారు. నేను కొన్ని ఫొటోస్ కూడా చూసాను, అంటే మీ ఫ్రెండ్స్ లింక్ వాళ్ళు షేర్ చేసుకుంటారు కదా, అంతా కపుల్స్ వెళ్ళారు, మీరేమో సింగిల్ అంటున్నారు, నమ్మొచ్చా? ఏడ కపుల్స్ పోయారు, ఏడ కనబడ్డారు కపుల్స్? నీకు ఒక్కటి చూపి. నేను చూసాను మీరు గోవాకి ఎక్కడ ఒక్కసారి చూపి. ఏడ ఇప్పుడు లేదండి, స్టోరీ పెట్టినారు. స్టోరీలో కపుల్స్ లేరే? ఏడ ఉన్నారు కదా. కపుల్స్ వి ఆర్ ఎంజాయింగ్ ఎ లాట్ అని పెట్టారు. నో వే, నేను అసలు అట్లాంటివి పెట్టాను. మరి స్మోక్ చేస్తూ ఇలా స్మోక్ చేస్తూ కాదు, దాన్ని హుక్కా అంటారు. స్మోక్ ఇస్ డిఫరెంట్ అండ్ హుక్కా ఇస్ డిఫరెంట్. ఓకే, అంటే అక్కడ స్మోక్ ఉంది, ఇక్కడ స్మోక్ ఉంది కదా, దీన్ని సిగరెట్ అంటారు. నేను దాగింది దానికి పైప్ పెట్టుకొని ఇట్లా అని కొడతారు, దాన్ని హుక్కా అంటారు అనమాట. సో అంటే అట్లాంటి పోర్ట్రేట్ చేయొచ్చు కానీ తప్పు కాదు. పోర్ట్రేట్ చేయొచ్చు, తప్పేం లేదు. పోర్ట్రేట్ చేయడంలో తప్పేం లేదు. స్మోక్ చేస్తా లైవ్ లో? లైవ్ లో చేస్తాను భయ్. నా ఇల్లు, నా పైసా, నా సోఫా. మీరు నా దగ్గరకు వచ్చి మీరు అంటే నా ఇంట్లో నేను ఏం చేయాలి ఏం చేయకూడదు కూడా మీరే చెప్తారా? మనం ఒక సొసైటీలో ఉన్నప్పుడు లైటర్ అంటారు. ఓకేనా, ఇట్లా అంటే ఇంట్లో నుండి వస్తుంది ఫైర్ వస్తుందా? ఓకే, సో ఇంటర్వ్యూలో స్మోక్ చేస్తామని నీతో కూడా రాపిస్తా, నీకేమైనా ప్రాబ్లమా? బట్ నేను యాక్సెప్ట్ చేయాలి కదండి. యాక్సెప్ట్ చేయాలి కదా. సరే, ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నావు యాంకరింగ్? 3 ఇయర్స్. ఇది మళ్ళీ దాకా, బట్ యాంకరింగ్ ఇస్ నాట్ మై గోల్. మూవీస్ చేయాలని నా గోల్. మూవీస్ చేయాలని ఉంది. ఓకే ఫైన్. 3 సంవత్సరాల నుండి చేస్తున్నావు. యాక్టింగ్ క్లాసెస్ నేర్చుకున్నావా? యా, థియేటర్ ఆర్ట్స్ చేశాను. ఓకే, అవన్నీ మనకు తెలియదు, ఎందుకంటే మనకి ఏమున్నా కూడా కెమెరా ముందు మాట్లాడాలి. అంటే మేము పెద్ద పెద్ద కెమెరాల ముందు మాకు నటించడానికి రాదు. నీ ఫేవరెట్ హీరో ఎవరు? దేవరకొండ. ఎవరు? విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ అది ఫేవరెట్ సినిమా ఏది నీది? అర్జున్ రెడ్డి ఎవర్ గ్రీన్. అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డియా? ఒక్క నిమిషం, మీరు కెమెరా అట్లాగే పెట్టండి, కెమెరా ఆఫ్ చేయకండి. 1 సెకండ్. లెట్ మీ కంటిన్యూ మై సిగరెట్. ఓకే, సో అర్జున్ రెడ్డికి మీరు స్మోక్ చేసేదానికి సంబంధం ఏముంది? నేను చెప్తా, అర్జున్ రెడ్డికి నేను స్మోక్ చేసేదానికి సంబంధం ఏముందంటే, నువ్వు యాక్టర్ కావాలి అని చెప్పి ట్రై చేస్తున్నావు అని చెప్పి చెప్పినావు. ఆల్రెడీ క్లాసెస్ కూడా పోయినా అన్నావు. ఇందాక నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నావు కదా, బిగ్ బాస్కి వెళ్ళాలి, ఒకవేళ బిగ్ బాస్కి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత లవ్ ట్రాక్ నడిపిస్తే ఒకవేళ వెళ్తారా అని చెప్పి. నీకు ఇప్పుడు అర్జున్ రెడ్డి అంటే ఇష్టం. అర్జున్ రెడ్డి సినిమాలో మొత్తం ఏం చూపించారు? ఇట్స్ అ ప్యూర్ లవ్. ప్యూర్ లవ్. లవ్ మాత్రమే చూపించలే అందులో. స్మోక్ చేస్తూనే ఉంటాడు పొద్దంతా, నిద్రలోకి నుంచి లేవడం స్మోక్ చేస్తాడు, పండుకునేటప్పుడు స్మోక్ చేస్తాడు, ఫుల్గా తాకుతూనే ఉంటాడు. మళ్ళీ అర్జున్ రెడ్డి నుండి నువ్వేమేమి నేర్చుకున్నావు? స్మోక్ చేయడం నేర్చుకోలేదు. స్మోక్ చేయడం నేర్చుకున్నావా నేర్చుకోలేదా? నేర్చుకోలేదు. మందు తాగుతాడు అర్జున్ రెడ్డి? అవును, తాగుతాడు. నువ్వు తాగుతావా తాగవా? అది ఒక క్యారెక్టర్. క్యారెక్టర్ కీర్తి కూడా క్యారెక్టరే. నీకు ఒక విషయం తెలుసా, ఇది నా పర్సనల్ లైఫ్ లో నేను ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పి ఒకరు డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు.
లేదు. ఒకవేళ నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది అని అంటున్నావు, యాక్టింగ్ లో ఇప్పుడు నేను డైరెక్టర్, నేను రేపో ఎల్లుండో నేను ఒక సినిమా తీస్తాను, నేను నిన్ను హీరోగా పెడతా, ఒకసారి స్మోక్ చేస్తూ ఒకటి ఏదైనా ఒక డైలాగ్ చెప్పు నాకు. సీన్ ఉంటే చేస్తాము. ఇప్పుడు సీన్ ఉంది అనుకో, ఓకే ఇది ఒక ఆడిషన్, ఆడిషన్ లో చేయాలి. సరే డైలాగ్ చెప్పండి. ఏదో అర్జున్ రెడ్డి లోదే మంచి డైలాగ్ చెప్పు, ప్రీతి అంటే సంథింగ్ ఏదో అన్నట్టు. మీరు మీ ఓన్ డైలాగ్ చెప్పు. నేను అర్జున్ రెడ్డి సినిమా చూడలే. సరే డైలాగ్ లేదు, స్మోక్ చేసాన చూపియాలా? సరే క్యారెక్టర్ కోసం చేస్తాను నేను అంతే. ఓకేనా? కానీ ఇది నీ ఒరిజినాలిటీ కాదు. నాకు ఇప్పుడు ఛాన్స్ ఇవ్వండి. అప్పటి నుండి మీరు నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఇప్పుడు నేను చెప్పే కొన్ని వర్డ్స్ వినండి. లైక్ చాలా మంది అమ్మాయిలకి నేను చెప్తున్నాను, హానెస్ట్లీ నా గుండె మీద చేసుకొని చెప్తున్నాను, చాలా మంది అమ్మాయికి నాలా లైఫ్ లీడ్ చేయాలని ఉంటుంది, నాలా బయటకు వెళ్ళాలని ఉంటుంది, నాలా డ్రెస్సింగ్ వేసుకోవాలని ఉంటుంది, బట్ చేయలేకపోతున్నారు బికాస్ ఆఫ్ సమ్ రిస్ట్రిక్షన్స్. ఒకవేళ వేసుకుంటే సొసైటీ ఏమనుకుంటారు, ఒకవేళ ఇంట్లో పేరెంట్స్ యాక్సెప్ట్ చేసినా కూడా పేరెంట్స్ కూడా నువ్వు ఇలా వేసుకుంటే పక్కన ఆంటీ ఏమంటారో, లేకపోతే పక్కన అంకుల్ ఏమంటారు అని చెప్పి అన్ని ఆపేస్తున్నారు. బట్ అమ్మాయిలకి 110% డ్రింక్ చేసే ఫ్రీడమ్, స్మోక్ చేసే ఫ్రీడమ్, అండ్ మనకి నచ్చిన బట్టలు మనం వేసుకునే ఫ్రీడమ్ మనకి 110% ఉంది. అండ్ మనం అది చేసినంత మాత్రాన అది తప్పు కాదు. ఏదైనా సరే మంచిని మాత్రమే రిసీవ్ చేసుకోండి. ఈరోజు నేను స్మోక్ చేస్తున్నాను, డ్రింక్ చేస్తున్నాను అంటే ఇప్పుడు ఒక మాట, అదే అబ్బాయిలు బయట ఎక్కడికైనా రోడ్డు మీద పోతుంటే స్మోక్ చేస్తే ఎవరు ఏమన్నారు, ఏమైనా ఈ డబ్బా పైన, ఇది నా సిగరెట్ డబ్బా పైన ఎక్కడ కూడా రాసలేదే అమ్మాయిలు స్మోక్ చేయకూడదు అని చెప్పి. ఇప్పుడు అబ్బాయిలు ఎందుకు తాగుతారు సిగరెట్స్? వాళ్ళకి ఏవో మార్నింగ్ నుండి వర్క్ డిప్రెషన్ స్ట్రెస్ దాని వల్ల తాగుతారు. అంటే అబ్బాయిలకు మాత్రమే స్ట్రెస్? అబ్బాయిలకు మాత్రమే డిప్రెషన్ లా? అంటే అమ్మాయిలకు ఉండదా స్ట్రెస్? మేం పని చెయ్యమా? మాకు థింకింగ్ కెపాసిటీ అది ఇది, మేము అప్ అండ్ డౌన్ కామా? సరే ఆ బాటిల్స్ ఏంటి ఇంట్లో? నా ఇల్లు బాయ్, మీరు మా ఇంటికి వచ్చి హూ ద హెల్ ఆర్ యు పీపుల్ టు క్వశ్చన్ మీ? రిలాక్సేషన్ కోసం తాగొచ్చు నేను ఒప్పుకుంటా, బట్ 1, 2, 3, 4 ఇక్కడ అయితే నేను చూపిస్తాను. యా ఐ బార్ కౌంటర్ లో ఓన్లీ ఫర్ షో కేస్, అది లాస్ట్ 4-5 ఇయర్స్ నుండి ఉంది, అది తప్పేం లేదు. అండ్ మోర్ ఎవర్ అక్కడ ఇది చిన్న పిల్ల అయితే అక్కడ పిల్ల తల్లి ఉంది, ఇట్లా ఇవ్వండి అది. అవును ఇట్లా ఇవ్వండి. అబ్సల్యూట్ దిస్ వన్ ఇస్ ఎంప్టీ. చూడండి, దిస్ ఇస్ ఫర్ షో కేస్. ఇవాళ రేపు కామన్ మీరు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసి మీరు జనాలకు చూపిస్తుంటే. నేను కీర్తి రెడ్డిని క్రిటిసైజ్ చేయట్లేదు. యు ఆర్ క్రిటిసైజింగ్ నాట్ ఓన్లీ కీర్తి రెడ్డి, ఇన్ఫాక్ట్ మందు స్మోక్ చేసే ప్రతి అమ్మాయిని కూడా మీరు పాయింట్అవుట్ చేస్తున్నారు. నేను మీరు చెప్పిన దానిలో ఒప్పుకుంటాను. సో మీ పర్సనల్ హ్యాబిట్స్ అనేటివి మీ ఒపీనియన్, సో నాకు కూడా కొంచెం లైక్ ఇన్ ద సెన్స్ అది మీ పర్సనల్, ఐ కాంట్ ప్రొజెక్ట్ దట్. ఓకే మోర్ ఎవర్ మీ ఫ్లాట్ చాలా బాగుంది, ఇది మీ ఓన్ అని కూడా చెప్తున్నారు. మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడ నుంచి వస్తుంది? అండ్ ఇంత ఓన్ ఫ్లాట్ కొనేంత మనీ ఎక్కడ నుంచి వచ్చాయి? మనీ అవసరం లేదు, లోన్ ఇస్తారుగా, లోన్ పెట్టి కొన్నాను. ఓకే మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్? సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నేను చిన్న చిన్న ఈవెంట్స్ అవి ఇవి చేస్తూనే ఉంటాను. ఓకే అండ్ బయట షోస్ చేస్తాను. యా అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ ఓన్ మై ఓన్ కంపెనీ, నాకు ఒక కంపెనీ ఉంది. ఓ సీఓ. యా సో ఐ యామ్ వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఇన్ దట్. ఓకే సో దట్ ఈస్ మై మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అండ్ ఈ షోస్ అవి ఇవి అన్ని అయితే నా ప్యాషన్. ఓకే ఎందుకంటే నాకు ముందు నుండి కూడా మీడియా ద్వారానే నేను లైక్ మీ రోజు మీ ముందు కూర్చోడానికి కూడా రీజన్ వన్ ఆఫ్ లైక్ నేను యాంకరింగ్ చేసి జర్నలిస్ట్ గా ఉండి, సో ఇవన్నీ నాకు ఇది ఒక జర్నీ కాబట్టి నాది. ఇది అంటే ఈ మీడియాని మాత్రం నేను దూరం చేసుకోలేను. అట్ ద సేమ్ టైం నా మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి ఐ హావ్ మై ఓన్ కన్సల్టెన్సీ, సో దట్ ఈస్ మై సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మీ కాలేజ్ లైఫ్ ఎలా ఉండేది? మీరు చిన్నప్పుడు ఎలా తిరిగేవాళ్ళు, ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు? చిన్నప్పుడు నేను నిజంగా చెప్పాలంటే ఒక అబ్బాయిలానే పెరిగాను. యా ఒక అబ్బాయిలానే పెరిగాను. మా డాడీ కూడా నాకు మా అన్నయ్య మా తమ్ముడు ఇద్దరు, సో మా డాడీ ఎవరికైనా చెప్పాలి అంటే నాకు ముగ్గురు అబ్బాయిలనే చెప్పేవాడు అనమాట. సో ఈవెన్ ఇప్పటికీ కూడా ఈ రోజుకి నా ఫ్రెండ్ సర్కిల్లో అందరూ అంటూ ఉంటారు, నువ్వు పొరపాటున అమ్మాయిలా పుట్టావే, దేవుడు మొత్తము అబ్బాయిలా రెడీ చేసేసి బయటకు పంపించే మాత్రం అమ్మాయిలా పంపించుంటాడు నిన్ను అని చెప్పేసి. సో బాగా హ్యాపీగా ఉండేదాన్ని. అప్పుడు నాకు పెయిన్స్, అటాచ్మెంట్స్ ఏవి తెలియకపోయేటి. ఎప్పుడైతే నేను ఈ లైక్ రిలేషన్స్కి వాల్యూ ఇవ్వడము స్టార్ట్ చేశానో అప్పటి నుండి లైఫ్లో డిస్టర్బెన్సెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ నేను అన్ని దూరం చేసుకున్నాను. నౌ ఐఎమ్ హ్యాపీ. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చేసి శృతి అని ఉంటుంది. ఓకే ఎక్కడ ఉంటుంటాను? ఇక్కడే మా ఇంటికి, అంటే అంతకుముందు పాత ఇంట్లో ఇద్దరం కలిసి ఉండేవాళ్ళము. అంటే శ్వేత అని చెప్పేసి ఉంటుంది. వీళ్ళిద్దరూ నా లైఫ్లో చాలా బెస్ట్. కీర్తి ఒకరితో ఫ్రెండ్షిప్ చేయాలంటే వాళ్ళలో ఏం క్వాలిటీ ఉండాలి? వాళ్ళలో ఏం క్వాలిటీస్ ఉండాలి అంటే నేను అంటే ఫ్రెండ్షిప్ చేయడానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీస్ చూడము. వన్స్ మనము అంటే ఒక స్ట్రేంజర్ ద్వారానే మనకి ఫ్రెండ్స్ అవుతారు. సో ఒకసారి మనం వాళ్ళకి అటాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళతో ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది మనకి చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో అలాగే
నాకు శ్వేత కానీ లైక్ ఇప్పుడు మన ఉషా ఉమా కానీ సో వీళ్ళందరూ ఓకే బాగా క్లోజ్. సో మోర్ ఎవర్ మీకు నిక్ నేమ్ కూడా ఒకటి విన్నాను పింకీ అని. యా సో అది ఎక్కువగా రాహుల్ సిప్లిగంజ్ పిలుస్తుంటాడని నేను విన్నాను. అంటే నా కొంచెము అంటే రాహుల్ ఫస్ట్ టైం నా మా ఇంటికి వచ్చినప్పుడు మా మమ్మీ నన్ను పింకీ అని పిలవడం విన్నాడు. అప్పటి నుండి రాహుల్ మైండ్ లో మెంటల్లీ ఫిక్స్ అయిపోయాడు పింకీ పింకీ అని. నేను కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా చూసాను రాహుల్ మీకు ఒక బ్రదర్ లాంటి వాడు అండ్ మోర్ ఎవర్ హీస్ యువర్ మోటివేటర్ అని చెప్తుంటారు. ఓకే మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ కూడా బాగుంటుంది చాలా సార్లు చూసాం కూడా ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు కూడా. సో మోర్ ఎవర్ రాహుల్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నాడు అసలు చాలా మందికి పెద్ద క్వశ్చన్ ఇది రాహుల్ పెళ్ళెప్పుడు. అరే ఎందుకు అట్లా ఎంతసేపు రాహుల్ లైఫ్ మీద పడి ఏడుస్తుంటారు నాకు అర్థం కాదు. రాహుల్ ఇష్టం బై రాహుల్ ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటాడు అది కూడా ఒక పెద్ద ఫ్లాష్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ లాగా అవసరమే రాహుల్ కి పెళ్లి చేసుకోవాలంటే. ఇప్పుడు ఆల్రెడీ అంతకుముందు కూడా రాహుల్ ఒక ఇంటర్వ్యూలో ఇచ్చాడు నేను చూసిన అంటే దాంట్లో రాహుల్ ఏం చెప్పిండు అంటే ఇప్పుడు ఇంత తొందరగా చేసుకొని ఏం బీకేది ఉంది ఇంకా ఇప్పుడే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చి తను ఓన్ గా ఇప్పుడు హోస్ట్ కూడా చేసిండు అంత అయిపోయింది అంటే స్టీల్ యూ నీడ్ టు సెటిల్ అంటే ఇప్పుడు మనకి మన లైఫ్ లో ఏం ఇప్పుడు మీ లైఫ్ లో మీకు ఏం కావాలి అని చెప్పేసి నాకంటే ఎక్కువ మీకే తెలిసి ఉంటుంది. సో మీకు క్లారిటీ ఉంటుంది ఆ క్లారిటీ కోసం నేను మాట్లాడడం మంచిది కాదు. సుధీర్ ఇప్పుడు నీ ఏజ్ ఎంత నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలే అని అంటే యూ హావ్ సమ్ క్లారిటీ. నాకు సంబంధాలు రావట్లేదు బచ్చగానివి మళ్ళా ఎక్కువ మాట్లాడతావు ఏంటి గమ్మునగు. సో నేను బచ్చగాని అయితే మా నాన్న సంబంధాలు చూస్తుండు మా నాన్నకి చెప్పొచ్చు ఏం అవసరం లేదు నువ్వు ఇంకా అంత పెళ్లికి అంత ఇప్పుడే కేపబుల్ ఏం కాదు మస్తు పని ఉంది ఇంకా మంచిగా సంపాదించుకో వెల్ సెటిల్ గా ఉట్టిగానన్నా అమ్మాయిల జీవితాలు నాశనం చేయకు ఏదో ముందు స్క్రీన్ లో కనబడుతున్న యాంకరింగ్ చేసినంత మాత్రం తోపేం కాదు అర్థమవుతుందా. థ్యాంక్ యూ సో మచ్. చాలా సేపటి తర్వాత మీరు చాలా మంచి స్మైల్ ఇస్తున్నారు చూడడానికి చాలా క్యూట్ గా. నువ్వు అడిగే క్వశ్చన్ మంచిగా ఉంది కాబట్టి మీరే కొంచెం షౌట్అవుట్ ఇస్తే మీ ఇన్స్టాగ్రామ్ లో మీ ఇంటర్వ్యూ లో కూడా ఇస్తా అయిపోయిన తర్వాత. ఈ అబ్బాయి యాంకర్ గా కాదు ఎందుకంటే అడిగే క్వశ్చన్లు అన్ని చెత్త క్వశ్చన్స్ ఉన్నాయి అంటే వచ్చిన గెస్ట్లు మొత్తం ఇట్లా కాలు వెళ్ళిపోయే టైప్ క్వశ్చన్ అడుగుతున్నాడు. సినిమాలో అయితే స్క్రిప్ట్ ఇది ఇది చెప్పరు అంటే సచ్చినట్టు అదే చెప్తావు కాబట్టి చూసుకొని పని ఏంటిదో చేసుకొని వెళ్ళిపోతావు. ఇప్పుడు ఇదంతా స్క్రిప్ట్ అని మీరు అంటారా? ఇది స్క్రిప్ట్ కాదు అందుకే కాదు నేను చెప్పేది నేను ఏదో అంటే అదే ఇక్కడ నీకు ఇష్టం ఉన్నట్టు నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావు కాబట్టి కష్టమవుతుంది. అదే సినిమాలకు పోతే డైరెక్టర్ కి ఎట్లా ఇష్టం ఉంటే నిన్ను అట్లా ఆట ఆడిస్తాడు ఇక్కడ నన్ను ఆట ఆడించినావు కదా. నేను కీర్తికి ఇప్పుడే సారీ చెప్తున్నాను. సీ ఒక సొసైటీలో ఒక అమ్మాయి మంద అయిందా సిగరెట్ దాగిందా పెళ్లి చేసుకుందా ఇవన్నీ అంత అయిపోతుంది. సో ప్రతి ఒక్కరు చూస్తున్నారు అది కాదు ఒక అమ్మాయి ఏం సాధించింది ఎంత ముందరికి వెళ్తుంది ఎలా లీడ్ చేస్తుంది లైఫ్ ఇవి మనం చూడాల్సింది. ఓకే ఇప్పుడు రాహుల్ అన్నకి పెళ్ళి ఎప్పుడు అంటే చెప్పట్లేదు సెటిల్ అవ్వాలంటున్నారు. రాహుల్ మీద ఒక రూమర్ వస్తుంది లైక్ మన తెలుసు కదా అశ్వరెడ్డి అశ్వరెడ్డి రాహుల్ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు. ఇదంతా నిజం ఎందుకంటే మన ఓకాక బ్రాండ్ ఓపెనింగ్ కూడా అశ్వరెడ్డితో డిఫరెంట్ పోస్ట్ లో హక్ చేసుకొని పెట్టేసిండు బట్ అది ఒక ఫ్రెండ్షిప్ పరంగానే క్యాప్షన్ పెట్టాడు. బట్ ఏంటంటే రాహుల్ అన్న ఫ్యాన్స్ అబ్బా రాహుల్ అన్న అశ్వరెడ్డితో పెళ్లి చేసుకుంటాను యాంగ్జైటీ వచ్చేసింది. లేదు రాహుల్ లైక్ సోషల్ మీడియాలో ఏదైతే చూపిస్తుంటాడో దట్ ఈస్ నాట్ రాహుల్ పర్సనల్ లైఫ్. ప్రతి ఒక్కరి లైఫ్ కూడా అంటే నా పర్సనల్ లైఫ్ అయినా రేపటి రోజు మీదైనా సరే ఎవరిదైనా సరే ఏదైతే వాళ్ళ రియల్ లైఫ్ లో జరుగుతుందో అది సోషల్ మీడియాలో రిప్రజెంట్ చేయరు. అలా చేసినంత మాత్రాన అది వాళ్ళ లైఫ్ లో జరుగుతుంది అని మనం ఆలోచించడం అనేది మన మూర్ఖత్వం. సో స్టాప్ థింకింగ్. ఓకేనా అట్లాంటివి చూసి ఏవేవో ఊహించుకోకండి ఎందుకు అట్లా అంత ఇమాజిన్ చేసుకుంటారు. అదే నేను జనాలకే చెప్తున్నా ఫోటో కింద ఎన్నో కమెంట్ చూసా రాహుల్ నేను కూడా చూసిన పునర్ లైక్ బిగ్ బాస్ లోనే ఒకరిని పట్టావు మళ్ళీ బిగ్ బాస్ లో నుండే మళ్ళీ ఇంకొకరిని దొరికించుకున్నావు. సో ఆ థంబ్నెయిల్ కాదు లైక్ ఇన్ఫాక్ట్ నేను ఈ నిమిషం నేను రాహుల్ కి కూడా చెప్పగలుగుతా ఇట్స్ నాట్ లైక్ దట్. రాహుల్ లైఫ్ లో పర్సనల్ లైఫ్ మనకు తెలియని చాలా ఉంది. సో మనం ఏదైతే కనిపిస్తుందో దాన్ని చూసి జడ్జ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో ఇంకొకటి కూడా ఉంది ఇట్లానే కొంతమంది రీసెంట్ గా మన నిహారిక ఉంది మెగాస్టార్ వాళ్ళ ఫ్యామిలీ తనకు పెళ్ళైంది రాజస్థాన్ లో. సో అంత గ్రాండ్ గా పెళ్లి జరిగింది కరోనా లాంటి టైంలో సో అంత అవసరం అని కొంతమంది కమెంట్ చేశారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అది వాళ్ళకి అవసరం బై మీకెందుకు? మీ మీ ఇంట్లో పెళ్ళిళ్ళు మీ ఇంట్లో ఆడవాళ్ళ పెళ్ళిళ్ళు మీకు ఎట్లా ఇష్టమో అట్లా చేసుకోండి. వాళ్ళు బాగా లైక్ వాళ్ళు ఒకప్పటి నుండి కూడా దే ఆర్ బాండ్ రిచ్.
పెళ్ళి అనేది లైక్ ఇప్పుడు మనలాంటి జనరల్ ఫ్యామిలీలోనే అట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటుంటాం. అంటే వాళ్ళు చూడు వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకున్నా సరే మీకేం నొప్పి నాకు అర్థం కాదు. నేను కూడా అంటే కమెంట్స్ ఎట్లున్నాయంటే కింద లైక్ మన నిఖిల్ పెళ్లి చేసుకుండు మరో పక్క నితిన్ చేసుకున్నారు. సో వీళ్ళిద్దరు నార్మల్ గా చేసుకున్నారు కదా, నువ్వు ఉదయపూర్ కి వెళ్ళి అంత గ్రాండ్ గా చేసుకున్నావు. బికాజ్ అంటే అంత రేంజ్ లో పెళ్లి చేశారు అని అంటే మేబీ వాళ్ళ పాప పైన ఉన్న ప్రేమ కావచ్చు. దీన్ని పాజిటివ్ గా ఆలోచించండి. ఏదైనా సరే మనం ఎంత నెగిటివ్ గా రిసీవ్ చేసుకుంటుంటే అక్కడ నెగిటివిటీ అనేది మనకు అంత కనబడుతుంది. సో ఆ నెగిటివిటీ అంతా వైప్ అవుట్ చేసి పాజిటివ్ వైబ్స్ ని తీసుకోండి. మీరు ఎంత పాజిటివ్ ఉంటే మీ చుట్టూ తప్పైనా సరే మీకు అది ఒక్కో సెకండ్ మీకు మంచిగానే కనిపిస్తుంది. సో ఎంతసేపు నెగిటివ్గా వాళ్ళ ఇంట్లో ఆ పెళ్ళి అక్కడెక్కడో ఉదయపూర్లో చేసిర్రు, వీడేమో హనీమూన్కి మాల్డీవ్స్ పోయిండు అంటే ఎవరి లైఫ్ ఆడిష్టం. మనం మనం ఎవరము చూడండి, గమ్మునూరుకోండి. అంతే తప్ప జడ్జ్ చేయడము, కింద కమెంట్లు పెట్టడం అంటే మీరు ఎంత బేవార్స్గా మీకు ఎంత పని పాట లేకుంటుంటే ఒక ఫోటో చూసి లైక్ కొట్టడం అంటే అదొక సెకండ్ పని. కమెంట్లోకి పోయి స్పెల్లింగ్లు టైప్ చేసుకుంటూ ఇంకా దానికి వేరే ఎవడో ర్యాండమ్గా రిప్లై ఇవ్వడము, మళ్ళీ దానికి ఇంకెవడో రియాక్ట్ అవ్వడం. ఈ సోదంతా ఏంటి నాకు అర్థం కాదు. ఎవరి లైఫ్ లో వాళ్ళు చూసుకుంటే ఈ రోజు ఈ ఇదంతా ఉండనే ఉండదు. సో మొత్తానికి కీర్తి రెడ్డి ఒక విషయం అయితే క్లియర్ గా చెప్పారు, రాహుల్ అన్న పర్సనల్ లైఫ్ వల్ల బిజీ ఉన్నారు తప్ప పెళ్లి టైం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాడు. ఆ పెళ్లి చేసుకునేది ఎవరిని అనేది రాహుల్ అన్న వాళ్ళ మదర్ కే చాయిస్. సో అశూర్ రెడ్డితో పెళ్లి ఇలాంటివన్నీ జస్ట్ ఒక రూమర్, వాళ్ళిద్దరిది ఒక ఫ్రెండ్షిప్. సో మీరు ఆ నెగిటివిటీని పక్కన పెట్టేసి మన కీర్తి రెడ్డి ఏం చెప్పారో అదే నమ్మండి. రేపు పొద్దున నిజంగా పెళ్లి అయితే మాత్రం కీర్తి రెడ్డికే సాక్ష్యం. అప్పుడు మాట్లాడదాం, అప్పుడు నేను కూడా రాహుల్ ని క్వశ్చన్ వేస్తా అట్లా ఇట్లా చేసుకుంటావు రాహుల్ నేను మొన్న ఇంటర్వ్యూలో అట్లా చెప్పినా అని. అంతే కదండి. ఓకే, మీ పిల్లలు ఏం చదువుతున్నారు? ఏం చదువుతున్నారు అనుకుంటున్నారు మీరు? సంతూర్ మా మే చెప్పడానికి కష్టం. ఓకే, మా పాప 9th, ఇప్పుడు బాబు వచ్చేసి 5th స్టాండర్డ్. పాప 9th, బాబు 5th. వావ్, ఓకే. సో ఇద్దరిట్లో ఎవరు బాగా చదువుతారు అట్లేమన్నా? ఇద్దరిట్లో ఇద్దరు బాగానే చదువుతారు, బట్ నేను చెప్పకపోయినా కూడా చదివేది అయితే మా బాబు. ఇంకా రేపు ఎగ్జామ్ ఉంది ఖచ్చితంగా చదవాలి అని చెప్పేసి ఆ మైండ్ సెట్తో చదివేది మాత్రం మా పాప. కానీ ఎక్కడన్నా గుర్తుపెట్టుకోండి, ఓల్డ్ పెద్ద ఫార్ములా ఇది, తండ్రికి కూతురు ఇష్టం, తల్లికి కొడుకు ఇష్టం. ఇది మా ఇంట్లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. ఇక్కడ తల్లి తండ్రి ఇద్దరు నేనే కాబట్టి నాకు ఇద్దరు ఇష్టం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక క్వశ్చన్ గా చెప్తున్నా. ఓకే, అండ్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేవు. మా పిల్లల ఫ్యూచర్ ప్లాన్స్ని నేను నా ఫ్యూచర్ ప్లాన్స్లా తీసుకున్నాను. వాళ్ళని కెరీర్లో మంచిగా సెట్ చేయాలి. అంటే ఏ పేరెంట్కైనా సరే రేపటి రోజు అంటే జనరల్ ఏమనుకుంటారు, పిల్లలు ఉంటే పిల్లలకి ఆస్తులు సంపాదించాలి, ఇల్లులు కొనిపించాలి, బంగారం జమ చేయాలి, అది ఉంటుంది. బట్ ఈ జనరేషన్లో యాజ్ అ సింగిల్ పేరెంట్గా నేను నా పిల్లల కోసం అవన్నీ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఐ జస్ట్ వాంట్ గివ్ దెమ్ ఎ గుడ్ ఎడ్యుకేషన్. ఒకసారి నేను ప్రాపర్ గుడ్ ఎడ్యుకేషన్ ఇచ్చాను అంటే లైఫ్లో వాళ్ళ కెరీర్లో ప్రాపర్గా ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతే ఇంకా ఆ రోజు కీర్తి కంప్లీట్లీ సక్సెస్ఫుల్ ఉమెన్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇప్పటికే మీరు సక్సెస్ఫుల్, ఎందుకంటే ఇంత లైఫ్ని లీడ్ చేయడం అనేది అంత పాసిబుల్ అయితే కాదు. యు ఆర్ సక్సెస్ఫుల్, చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో చివరిగా మా ఆదాన్ ప్రేక్షకులకి అండ్ మీ ఫ్యాన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యా, కీర్తి బోల్డ్ కదా, కీర్తిలానే మా లైఫ్లు కూడా. అంటే లైక్ హస్బెండ్తో ఏమైనా ప్రాబ్లం ఉంటే బయటకు వచ్చేసి ఆటోమేటిక్గా కీర్తిలాగా లైఫ్ లీడ్ చేయాలి, కీర్తిలాగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అని నన్ను ఆ రకంగా ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు బయటకి వస్తే మాత్రం దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే నా సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్. సో నా సిచ్యువేషన్కి నేను ఆల్రెడీ అంటే నా మ్యారేజ్ కాకముందే ఐ వాజ్ వెల్ సెటిల్డ్, అంటే నాకు కెరీర్ ఉంది, నేను ఆల్రెడీ డెవలప్ చేసుకున్నాను కాబట్టి నేను ఆల్ ఆఫ్ ద సడన్ బయటకు రాగానే నేను మళ్ళీ నా లైఫ్ స్టైల్ని నా కెరీర్ని నేను స్టార్ట్ చేశాను. నన్ను ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా లైక్ సింగిల్ పేరెంట్ లైఫ్ కూడా బాగుంటుంది అని మాత్రం చెయ్యకండి. ఒకవేళ మీకు మీ హస్బెండ్స్తో కానీ లేకపోతే మీ ఫ్యామిలీలో మీ రిలేషన్లో ఏమైనా గొడవలు జరిగితే లైక్ ఆ రిలేషన్ని కాపాడుకోవడానికి మీరు ఏదైనా సరే చెయ్యండి. దాని తర్వాత మీకు ఆ రిలేషన్ లైక్ స్ట్రాంగ్ కాదు, నిలబడట్లేదు అని అంటే మీరు అప్పుడు ఆ రిలేషన్ని పక్కకు జరిపేసి మీరు మీ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోండి. మూవ్ ఆన్ అయిపోవాలి అంటే ఫస్ట్ మీకు మీరు సెల్ఫ్ ఇండిపెండెంట్ అండ్ ఎమోషనల్లీ ఇండిపెండెంట్ అవుతేనే ఎలాంటి స్టెప్స్ అయినా తీసుకోగలుగుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎమోషనల్లీ ఎప్పుడైతే మనం ఇండిపెండెంట్ అండ్ స్ట్రాంగ్ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనం స్ట్రాంగ్ అయిపోతాం. సో నేను అందరికీ ఇచ్చే మెసేజ్ అయితే ఇదే, ఎప్పుడు ఎవరిపైన డిపెండ్ అవ్వకండి. మనుషుల మనస్తత్వాలు టైమింగ్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. సో బిలీవ్ టైమ్ అండ్ సిచ్యుయేషన్స్. This is all I want to give. సో ఇదండి కీర్తి రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. అండ్ మీరు కూడా కీర్తి ఫ్యాన్స్ అయితే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అండ్ కీర్తి ఇంటర్వ్యూ చూశాక మీరు ఎలా ఫీల్ అయ్యారో కమెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.